100% 100% నేను తిరుపతిలో స్టూడియోస్ కడతాను, గవర్నమెంట్ సపోర్ట్ని అడగడానికి నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు వచ్చింది ఆ పని మీద కాదు. మోహన్ బాబు యూనివర్సిటీ అయ్యింది 30 సంవత్సరాలు. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టిన తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ ఈరోజు అయ్యింది. అయిన నేపథ్యాన మేము ఇప్పుడు ఫిలిం ఇన్స్టిట్యూటు అన్ని భారతదేశం కాదు ఏషియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం కోర్సెస్ ఫిలిం డిగ్రీస్ మేము స్టార్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టు కూడా మిగతా నేను సపరేట్ ప్రెస్ మీట్ దాని గురించి వివరిస్తాను. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు మాకు కావాలి, ఎందుకంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా మేమందరం అక్కడే ఉంటాం. నటులుగా మాకు ప్రతి తెలుగు వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళే. ఎస్, 2 కళ్ళు మాకు తెలంగాణ ఆంధ్ర, మాకు 2 కళ్ళు. వైజాగ్లో మాకు అవకాశాలు కల్పిస్తారని చెప్పి ప్రభుత్వం అనింది గ్యారంటీ. దాని గురించి మేము అందరం ఫిలిం ఛేంబర్ ఆఫ్ కామర్స్ అని ఉంది, వాళ్ళతో కూర్చొని మేము మాట్లాడుకొని గవర్నమెంట్కి మేము ఎలా మేము అక్కడికి షిఫ్ట్ అవ్వాలి, ఎలా పార్షల్గా షిఫ్ట్ అవ్వాలి అనేది మేము మాట్లాడుకుంటాం. నాన్నగారు యాక్చువల్గా మొన్న మీటింగ్కి కూడా యాక్చువల్గా సి దేర్ వాజ్ అ మిస్కమ్యూనికేషన్. ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగిందో మేము అందరం మాట్లాడతాం. ఎందుకంటే సి బేర్ని నాన్నగారితో మాట్లాడినప్పుడు ఆయన మాకు క్లారిటీగా చెప్పారు, నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది, మీ ఇంకొక 2-3 పెద్ద సీనియర్ హీరోస్కి ఇన్విటేషన్ వచ్చిందని. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది ఇప్పుడు వెళ్ళిన తర్వాత మేము అందరం ఇప్పుడు కూర్చొని మాట్లాడతాం, ఛేంబర్ ఆఫ్ కామర్స్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ డైరెక్టర్ కౌన్సిల్ అందరూ మాట్లాడాలి. ఎందుకంటే ఆ ఇన్విటేషన్ నాన్నగారికి అందజేయలే. అంతేగాని నాన్నగారిని పిలవలేదు అనేది మాత్రం దుర్ప్రచారం. ఎందుకంటే ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాక్టర్, వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్స్, అండ్ ఆయనకు ఆహ్వానం గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది, కానీ ఆయనకు దాకా రీచ్ అవ్వని కారణం ఏంటో మేము మళ్ళా ఎవరు క్యారీ ఫార్వర్డ్ ఇదంతా చేశారో ఎవరు అవాయిడ్ చేశారో అది ఇంటర్నల్గా మాకు తెలుసు. బట్ మేము త్వరలో మేము కనుక్కొని మేము దానికి ఎలా కరెక్ట్ చేయాలి అనేది మా ఇంటర్నల్ మ్యాటర్. మా ఫిలిం ఇండస్ట్రీ ఒక కుటుంబం, కుటుంబంలో కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, అవన్నీ మేము క్లియర్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకోటి ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై అన్ అదర్ థింగ్. సి ఒక సెక్షన్ ఆఫ్ ద మీడియా ఐమ్ రియలీ సి ఆఫ్ కోర్స్ ఐమ్ ఒక సెక్షన్ ఆఫ్ ద మీడియా ఐ డోంట్ నో వై ఎందుకు యునో వెరీ బ్యాడ్ ప్రాపగండా చేశారు. పేర్ని నాన్నగారు ఇంటికి వచ్చినప్పుడు ఐ వాంట్ టు క్లారిఫై దట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. నాకు టీడీపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు వైసీపీ మా ఫ్యామిలీ, టీడీపీ ఈజ్ మై ఫ్యామిలీ, అక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు. అలా అని వాళ్ళు ఒకరినొకరు ఇంటికి వెళ్ళేది తప్పనేది ఒక పర్పస్ కోసం వెళ్ళారనేది దట్ వాజ్ రాంగ్. అండ్ ఎస్, నా పేర్ని నాన్నగారు అక్కడ ఆయన వచ్చింది బొత్స సత్యనారాయణ గారి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే వచ్చారు. వచ్చినప్పుడు నాన్నగారు అడిగారు, నువ్వు ఊళ్ళో ఉంటే ఒకసారి రా ఇంటికి టిఫిన్కి రా. ఆయన వచ్చారు ఇంటికి. ఇంటికి వచ్చినప్పుడు వేరే అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నప్పటికీ అఫ్కోర్స్ ఈ టికెట్ ఇష్యూస్, మళ్ళా ఇప్పుడు ఎలాగే ఈ స్టూడియో ఇష్యూస్ కానీ ఇవన్నీ మాట్లాడుకున్నాం. మాట్లాడుకునింది స్వచ్ఛంగా థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ హౌస్, మీరు టికెట్ ఇష్యూస్ గురించి మళ్ళా ఏపీ గవర్నమెంట్ చేసే మంచి కార్యక్రమాల గురించి అప్డేట్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని పెట్టా. దీంట్లో ఒక్క రక్షమైన తప్పుంటే అది విత్డ్రా ఇట్, కానీ ఒక 2 గంటల సేపు పాటు దాన్ని విపరీతంగా వేరే విధంగా మళ్ళిచ్చి ఎన్నో విధాలుగా దాన్ని ఇంటర్ప్రెట్ చేసి సి ఐఎమ్ అ వెరీ సింపుల్ మ్యాన్. యూనో నాకు బేసిక్గా మా మైండ్ సెట్, నేను ఇంకా కాలేజ్ లెవెల్లోనే ఉన్నా, బేసిక్గా నేను చెప్పిన ఒక సింపుల్ ట్వీట్ని దాన్ని అంత రాధాంతం చేసి దాన్ని అంత హంగామా చేసి మిస్ప్రాపగండా చేసి దానివల్ల నా ట్వీట్ నేను మళ్ళా సింపుల్గా క్లుప్తంగా ఇంటికి వచ్చిన దానికి థ్యాంక్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పట్ల మీరు ఇచ్చే సపోర్ట్కి థ్యాంక్ యూ అని మార్చాను. దానికి కొన్ని నెట్వర్క్ టీవీ ఛానల్స్ యూనో అదేదో ఇదేశారు దీనికి కారణం ఏంటి దానికి కారణం ఏంటి. సి ఇట్స్ వెరీ సింపుల్, 2 + 2 = 4. అంతేగాని 2 + 2 = 2 పక్కనుంది అనేది 22 అయిపోదు, 222 అయిపోదు. So please, you know, don't, you know, do the false propaganda. That's all. Migitha Jagan anna to maatladina vishayalu, it's all basically a very personal thing, nothing more than that.
అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీ గురించి చాలాసేపు మాట్లాడుకున్నా, అవన్నీ కరెక్ట్గా నేను మాట్లాడే వేదిక మాట్లాడతాను. దట్స్ ఆల్ గుడ్. తెలుగు రాష్ట్రాలలో దాసనారాయణ గారు ఉన్నప్పుడు మంచు ఫ్యామిలీకి మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఇవాళ మంచు ఫ్యామిలీ ఎందుకని సినీ పరిశ్రమలో ఎందుకని అంత ప్లాట్ఫామ్ ఇవ్వలేకపోతుంది బ్రదర్? సపోర్ట్ లేకపోతే ఈరోజు మా ప్రెసిడెంట్గా మీ ముందు నేను ఎప్పుడూ గెలవనంత మెజారిటీతో గెలిచి మీ ఎవరెవరు అపోజిషనో వాళ్ళందరినీ చిత్తుగా ఓడగొట్టి వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా ఎలక్షన్స్తో జవాబు చెప్పాను. సపోర్ట్ మాకుందా ఎవరికుందా అందరికీ తెలిసిపోయింది. బట్ హియర్ వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ, వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ. మళ్ళీ చెప్తున్నా, ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ అ ఫ్యామిలీ. మాకు ఏ సమస్య వచ్చినా మేము ఇంటర్నల్గా మాట్లాడుకుంటాం, ఎన్నైనా కొట్టుకుంటాం, బయట మీ ముందు నా వల్ల ద్వారా పొరపాటును కూడా మీకు న్యూస్ ఇవ్వను. దట్స్ రాంగ్. గెట్ యువర్ న్యూస్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.